7 లక్షల కోట్ల పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రాజెక్టులు, 100,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం, ఇంధన రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కీలక అడుగులు అంటూ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1.87 లక్షల కోట్లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్రానికి చెందిన నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.06 లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు లభించనుండగా రానున్న 25 ఏళ్లలో ప్రభుత్వానికి 20,620 కోట్ల మేర ₹1,000,000,000 ఆదాయం సమకూరుతుంది. ఈ ఒప్పందం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఒప్పందం కీలక అడుగని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే